కార్యక్రమాల వల్ల వెళ్ళటానికి ఇదిలో ఉండటం వల్ల మా విద్యార్థిని విద్యార్థులకి వారి చేతుల మీదుగా బాలల దినోత్సవం సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా సెకండ్ ప్రైజ్ బాయ్స్ కెప్టెన్ ఎస్కే గోరేబాబా 10th క్లాస్. నెక్స్ట్ రెడీ ఉండండి. ఫోటో ఫస్ట్ ప్రైజ్ గర్ల్స్ కెప్టెన్ క్లాస్. ఫోటో సెకండ్ ప్రైజ్ గర్ల్స్ కెప్టెన్ ఎస్కే గర్ల్స్ కెప్టెన్ ఎస్కే రహానా 9th క్లాస్. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఆర్ వాళ్ళని చక్కగా ప్రోత్సహించండి. దయచేసి అందరూ కూర్చోండి.
చేసినటువంటి నృత్యం మిమ్మల్ని అందరినీ అలరించని చెప్పేసి అనుకుంటున్నాను. వాళ్ళందరికీ మీ యొక్క దీవెనలు ఉండాలి. ఆయన చెరువులో చేపలు పట్టాడు. ఆ పట్టినటువంటి చేపల్ని ఏ రకంగా ఉడకబెట్టాడు, మహారాజుకి ఏ రకంగా పెట్టాడు అనేది తెలియజేయడానికి ఎస్కే సాదే వచ్చే వచ్చే ఎవరు వచ్చే వెంకటరావు. అందరు తిండి సరిపోవాలని చెర్లో బియ్యం పోసి తూంకి ఉన్న మంట పెట్టిన
చింతా కాని దిస్తారేసి ఇద్దరికి ఎక్కడ వడ్డిస్తే మస్తుగా తిన్నారు బాంచింది. మీ అందరూ చెప్పండి నా పెళ్ళికి వచ్చినట్లే ఉన్నారు కానీ రత్నాల బుక్కులో ఒక్కరు పేరు లేదు మా ఇంట్లో. మా నాన్న లండన్లో ఉన్నప్పుడు 1 కేజీ లారీ మీద 60 కోట్లు ఎక్కించి పంపించిండు మా ఇంట్లో. మా గోదావరిలో 70 ఎకరాలు, మురుక్కాలలో 30 ఎకరాలు, కృష్ణానదిలో సగం ఆట మాదే మహారాజా. నాకు తెలియని దేశం అంటేనే లేదు మహారాజా. బంగ్లాదేశ్లో బామర్దులు ఉన్నారు, బ్రిటన్లో బిడ్డలు ఉన్నారు, అమెరికాలో అల్లులు ఉన్నారు, ఇంగ్లాండ్లో ఇద్దరు కోడలు ఉన్నారు, మలేషియాలో మర్దలు ఉన్నారు, ఇంగ్లాండ్ మహారాజా. మా ఇంట్లో ధనంకేమీ కరవలేదు మహారాజా. కోట్లు ఉంటే కుక్కలు తింటున్నాయి, లక్షలు ఉంటే నక్కలు తింటున్నాయి, 100లు ఉంటే ఎలకలు తింటున్నాయి, 10లు ఉంటే పందులు తింటున్నాయి, చిల్లర ఉంటే చీమలు తింటున్నాయి. అందుకే ఆఖరికి ఏమించుకోకుండా అడుక్కు తింటాం మహారాజా. మా ఇంటి ముందు బంగారమే, ఇంటి వెనకాల బంగారమే, ఇంటి పక్కన బంగారమే, ఇంటి పైన బంగారమే, కానీ మా ఇంట్లోనే బంగారం లేదు మహారాజా. మా ఇంటి ముందు వెండే, ఇంటి వెనకాల వెండే, ఇంటి పక్కన వెండే, ఇంటి పైన వెండే, నేను ఒక్కరోజు అడుక్కోపోతే నా పొట్టేంది. మొన్న పొద్దున్నే అమెరికా వాళ్ళు మా ఇంటికి వచ్చి పాకిస్తాన్తో యుద్ధం చేయమని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మళ్ళీ 6 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని తూటుకర్ర అంత తుపాకీ తీసుకొని జీడిగింజంత జీవిలో బయలుదేరిపోతా అంటే జీడిగింజంత జీవిలో తిజిలేపోయింది మహారాజా. జీడిగింజంత జీవిలో చెర్ల పడేసి నేను ఇక్కడికి వచ్చి పడ్డా మహారాజా. మహారాజా మహారాజా, మాకెన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దుబాయ్లో దూర ఫ్యాక్టరీ ఉంది, పారంలో పందుల ఫ్యాక్టరీ ఉంది, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ ఉంది, కుక్కలూరులో కుక్కల ఫ్యాక్టరీ ఉంది, ఏనుకూరులో ఏనుగుల ఫ్యాక్టరీ ఉంది. మీకు ఏదైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి మహారాజా, రిఫిల్ లేని పనులతో మొత్తం రాసిస్తా. సార్ సార్ తప్పకుండి సార్, నా గన్ను పేలిపోయిందండి. ముందు అయితే 3 కిలోమీటర్లు, వెనకైతే 7 కిలోమీటర్లు. మూసివేయమంటారా ఆపివేయమంటారా? మూసివేస్తే 3000, ఆపివేస్తే 7000, పక్కకైతే 10000. నా గన్నుకు లైసెన్స్ లేదండి, పేలు కాలుస్తే కేసు లేదండి. పొద్దున 10 గంటలకు బుల్లెట్ పెట్టి అర్ధరాత్రి 12 గంటలు పేలిందండి.